హలో ఫ్రెండ్స్, ఇది గీత వాళ్ళ ఇల్లు. ఇప్పుడే తెల్లవారింది. ఇక్కడ గీత, జున్ను ఇంకా రాజా ముగ్గురు నిద్రపోతూ ఉన్నారు. ఇక ఇక్కడ ఆవు గడ్డి మేస్తూ ఉంది. అప్పుడే సడన్ గా గాలి వీస్తుంది. ఆ గాలికి గీత వాళ్ళ ఇంట్లోకి వెళ్లే కరెంట్ వైర్ తెగి కింద పడిపోతుంది. ఆ కరెంట్ వైర్ని చూసి చాలా భయపడి ఆవు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. అలా ఆవు అరుస్తున్న శబ్దానికి జున్ను నిద్రలేస్తాడు. జున్ను లేచి ఆవు దగ్గరికి వస్తాడు. అప్పుడే జున్ను ఆ కరెంట్ వైర్ని చూస్తాడు. కరెంటుతో లైటింగ్ వస్తున్న ఆ వైర్ని చూసి జున్ను అదేదో ఆట వస్తువు అనుకుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ అయ్యయ్యో జున్ను, ఆ వైర్ని ముట్టుకోకు, చాలా ప్రమాదం, కరెంట్ షాక్ తగులుతుంది. ఆ అయ్యో జున్ను ఆ వైర్ వైపు వెళ్తూ ఉంటాడు. అది చూసి ఆవు గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇలా ఆవు అరుస్తున్న శబ్దానికి రాజా నిద్రలేస్తాడు. అబ్బా, ఏంటిది ఇంత గోలగా ఉంది? అబ్బా, ఆవు పొద్దున్నే ఎందుకు ఇంతలా అరుస్తున్నావు? బహుశా గీత ఆవుకి మేత వేయడం మర్చిపోయినట్టుగా ఉంది. సరేలే, నేనే మేత వేసేస్తాను ఆవుకి. ఇలా రాజా ఆవు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే రాజా జున్నుని చూస్తాడు. అరే జున్ను, నువ్వు అప్పుడే నిద్రలేచావా? ఏం చేస్తున్నావు? అరే రే, ఏంటిది? ఇది కరెంట్ వైర్ కదా. అయ్యో జున్ను, వెళ్ళకు. అరే రే, దగ్గరికి వెళ్ళకు, ఆగు, నేను వస్తున్నా. ఇలా రాజా పరిగెత్తుకుంటూ వెళ్ళి జున్నుని పక్కకు నెట్టేస్తాడు. కానీ ప్రమాదవశాత్తు ఆ కరెంట్ వైర్ రాజాకి తగులుతుంది. రాజాకి కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది. అయ్యో కరెంట్, అబ్బా ఈ షాక్ చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ జున్నుకి ఏమీ అర్థం కాదు. రాజా కామెడీ చేస్తున్నాడు అనుకొని జున్ను నవ్వుతూ ఉంటాడు. అయ్యో జున్ను, నవ్వులాటకు ఇది సమయం కాదు. ఇంకాసేపు ఇలానే ఉంటే నేను చచ్చిపోతాను. త్వరగా వెళ్ళి మీ మమ్మీని పిలుచుకునిరా. రాజా మాటలు జున్నుకి అర్థం కావు. రాజా అలా ఊగుతూ ఉండడం చూసి జున్ను ఇంకా నవ్వుతూ ఉంటాడు. అంతలో గీతకి మెలకు వస్తుంది. అరే జున్ను, ఏడి? అబ్బా, ఎప్పుడు ఈ పిల్లాడింతే, అందరికన్నా ముందే లేచి ఏదో కల్లరి పని చేస్తూ ఉంటాడు. ఇలా గీత నిద్రలేస్తుంది. అరే, ఈయన కూడా ఈరోజు త్వరగా నిద్రలేచినట్టున్నారే. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? ఖచ్చితంగా ఆవు దగ్గరే ఉండుంటారు. ఇలా గీత ఆవు దగ్గరికి వెళ్తుంది. అరే జున్ను, ఇంకా ఈయన భలే ఆడుకుంటున్నారు. ఏంటి జున్ను, తెగ నవ్వుతున్నావు, ఏంటి? ఈయన ఈరోజు ఇంత ప్రశాంతంగా జున్నుని నవ్విస్తూ కూర్చున్నారు. అరే, నేను వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా ఏం చేస్తున్నారండి? ఇలా గీత రాజాని పిలవడానికి చేత్తో పట్టుకుంటుంది. అయ్యో ఏంటండి ఇది, కరెంట్ షాక్ లా ఉంది. అమ్మో, ఏమండి, నేను భరించలేకపోతున్నాను. అయ్యో గీత, నువ్వెందుకు వచ్చావు? అయ్యయ్యో, ఇప్పుడు మరల్ని ఎవరు కాపాడుతారు? గీత రాజా అలా కదలడం చూసి జున్ను వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనుకొని జున్ను కూడా గీత వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అయ్యో జున్ను, రాకు, కరెంట్ షాక్ వస్తుంది, నువ్వు దూరంగా వెళ్ళు. ఈ మాటలు జున్నుకి అర్థం కాక జున్ను కూడా గీతని పట్టుకుంటాడు. జున్నుకి కూడా కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది. అయ్యయ్యో జున్ను, నువ్వు కూడా వచ్చావా? అయ్యో, ఇప్పుడు మనం ఇందులో నుంచి ఎలా బయటపడగలం? అంతలో సీత ఇంకా చిన్ని ఇద్దరు కలిసి గీత వాళ్ళింటికి వస్తూ ఉన్నారు. గీతాంటీ, గీతాంటీ ఎక్కడున్నారు? అబ్బా చిన్ని, ఎలాగూ వచ్చేసాం కదా. గుమ్మంలో నుంచి కేకలు పెట్టాలా?
అదిగో అక్కడుంది గీత. అరే వీళ్ళేంటి ముగ్గురు కలిసి పొద్దు పొద్దున్నే ఏదో ఆట ఆడుకుంటున్నారు. అరే వావ్, ఏంటి గీత ఈరోజు ఇంత ఖాళీగా ఉన్నావు? ఇంట్లో పనంతా పూర్తయిపోయిందా? అరే పిలిచినా పలకట్లేదు. గీతా గీతా గీతా, ఇలా సీత కూడా గీతని పట్టుకుంటుంది. అయ్యో ఇది కరెంట్ షాక్. అబ్బా అయ్యో, నేను కనీసం చూసుకోకుండా ఇలా చేశానేంటి. చిన్ని చిన్ని మమ్మల్ని కాపాడు. అబ్బా మేము చచ్చిపోయేలా ఉన్నాం, త్వరగారా. అరే ఏంటిది, ఎందుకు వీళ్ళంతా ఇలా అరుస్తున్నారు? ఏంటిది, అయ్యో ఇది కరెంట్ వైర్ కదా. ఇది రాజా అంకుల్ మీది నుంచే వస్తుంది, అంటే వీళ్ళందరికీ కరెంట్ షాక్ వస్తుందన్నమాట. అయ్యో త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఏం చేయాలి? అమ్మో దగ్గరికి వెళ్ళానంటే నాకు కూడా కరెంట్ షాక్ వస్తుంది. ఐడియా, కర్ర. అవును, కర్రకు కరెంట్ షాక్ రాదని మా టీచర్ గారు చెప్పారు. ఇంతకీ కర్ర ఎక్కడుంది? వెతుకుతాను. ఇదిగో ఇక్కడుంది. ఇలా చిన్ని కర్ర తీసుకుని రాజా వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఓ చిన్ని, వచ్చావా? త్వరగా మమ్మల్ని కాపాడు. అంకుల్ మీరు భయపడకండి, నేను ఈ వైర్ని తీసేస్తాను. ఈ కర్రతో పట్టుకుని దీన్ని తీసేస్తాను. ఇలా చిన్ని కర్ర సాయంతో కరెంట్ వైర్ని దూరంగా పడేస్తుంది. వెంటనే రాజా, గీత, జున్ను, సీత అందరూ కింద పడిపోతారు. ఓ అమ్మా భగవంతుడా, నేను బ్రతికే ఉన్నానా? అమ్మా అవునండి, ఆ దేవుడే చిన్ని రూపంలో ఈరోజు మనందరినీ కాపాడాడు, లేదంటే ఏమైపోయేవాళ్ళమో ఏంటో. గీత, నాకు ఏమాత్రం ఓపిక లేదు. నా బాడీలో ఉన్న రక్తం అంతా కరెంట్ షాక్ వల్ల మరిగిపోయినట్టుగా ఉంది. అవునండి, నాకు కూడా అలానే ఉంది. అవును గీత, నాకు అలానే ఉంది. మనం హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో. అవునక్క, మీరు చెప్పింది నిజం, మనం హాస్పిటల్కి వెళ్దాం. ఇవ్వండి పదండి. గీత పద పద వెళ్దాం. ఇలా అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. కానీ ఎందుకో తెలీదు జున్ను మాత్రం తెగ నవ్వుతున్నాడు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.